కుర్రా స్పీడ్ నాకు అర్థమైంది. సంధ్యలు కాదు పరిస్థితులు. అయ్యా ఇప్పుడు నా పైన 15 కేసులు పెట్టారు. నీ ఎంటికి దా పరీక్ష పెట్టే తొడగొట్టే ట్రేడ్ మార్క్ మా మాగేదిలే నా పైన 15 కేసులు పెట్టారు. నన్ను చాలా పద్ధతిగా పెంచింది మా తల్లి. నేను ఏనాడైనా అసభ్యంగా మాట్లాడితే ఇంట్లో కర్ర రెడీగా ఉంటుంది. గతంలో ఇప్పుడు కూడా రెడీగా ఉంటుందమ్మా. నేను ఒక పదం అట్టి ఇటు తూలానంటే ప్రజలు ఏమనుకుంటారు నేను భయపడదు. మా తల్లి ఏమనుకుంటుందా అని భయపడతాను. మా అమ్మ నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా. నేను ఏనాడు ఎవరిని ఇబ్బంది పెట్టలా. కానీ సైకో రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరు సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. ఆరు సార్లు నేను ఏం తప్పు చేయని దానికి నా పైన ఎటువంటి మర్డర్ పెట్టారు. ఏకంగా ఎస్సీ ఎస్టీ కేసులు కూడా పెట్టారు. అంటే మనోడి బాధ ఆవేదన నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా ఈ ప్రభుత్వం చేతుల్లో ఒక బాధ్యతను నేను వదిలి పెడతాను. నా పైన కేసులు పెట్టాడు వదిలిపెడతానా? ఏ అధికారులైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల పైన కేసులు పెట్టారు, ఏ అధికారులైతే చట్టాలు ఉల్లంఘించి మన కార్యకర్తని బూటు కాలుతో తన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల మామలక్ష్యం కాదు కదా. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వైపు చూడాలంటే కూడా భయం వచ్చే విధంగా రెండోది బాబు గారు రాముడే, కానీ రాముడు కూడా అంతే ఓపిక ఉంటుంది. ఎప్పుడైతే శాసనసభలో నా తల్లిని అవమానించారో ఆ రోజు మన రాముడిలో కూడా మార్పు కనపడింది. గౌరవం బతికేవాళ్ళు అలాంటిది శాసనసభలో మాట్లాడితే మా తల్లి ఎంత బాధపడిందో నాకు తెలుసు. మనం వదిలిపెడతామా? ఎవరైతే ఆ మాటలు మాట్లాడారో వాళ్ళ సంగతి నేను కాదు కదా రాముడే తెలుస్తాడు. ఆ డౌట్ మీద అవసరం.